ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో, అక్కడే ఉండే కల్వకుర్తి నియోజకవర్గంలో, మరి కొన్ని కొన్ని ఆ గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో 19,000 ఎకరాల్లో, ఇప్పటికే మనం 12,000 ఎకరాలు దాకా సేకరించి ఉన్నాము, 19,000 ఎకరాల్లో ఎలాంటి కాలుష్యము లేకుండా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఈ హైదరాబాద్ ఫార్మసీకి మనం ఏదైతే ఏర్పాటు చేసుకోబోతున్నామో, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ ప్రక్రియను వేగవంతం చేస్తాం. రాబోయే 2 ఏళ్లలోనే పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రిపేర్ చేస్తాను. కేవలం హైదరాబాద్ ఫార్మసీకి మాత్రమే కాదు, ఇబ్రహీంపట్నంలోని ఆదిపట్లలో ఒకవైపు ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. అందులో పెద్ద పరిశ్రమలే కాదు, ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడే హెలికాప్టర్ ఏదైతే ఉందో దాని క్యాబిన్ కూడా మన దగ్గరే తయారవుతా ఉంది. సికార్స్కి అనే హెలికాప్టర్ క్యాబిన్ కూడా ఈరోజు ఆదిపట్లలోనే తయారవుతా ఉంది, మీ పార్లమెంట్లోనే తయారవుతా ఉంది. కేవలం అలాంటి పెద్ద పరిశ్రమలు మాత్రమే కాకుండా మీడియం అండ్ స్మాల్ ఆంటర్ప్రినర్స్ కూడా చాలా మంది, 1000కి పై చిలుకు మీడియం అండ్ స్మాల్ ఆంటర్ప్రినర్స్ కూడా ఏరోస్పేస్ రంగంలో, డిఫెన్స్ రంగంలో ఎక్కువ మేరకు మీ ఆదిపట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే మన దగ్గరే వస్తూ ఉన్నాయి. భారతదేశంలోనే ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇజ్రాయెల్తో ఒక జాయింట్ వెంచర్లో భాగంగా కళ్యాణి గ్రూప్ వాళ్ళు ఇక్కడే మన ఇబ్రహీంపట్నంలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. దాని కార్యక్రమానికి ఆనాడు పరిశ్రమల మంత్రిగా నేను కూడా వెళ్ళడం జరిగింది. చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా కొద్దిగా పక్కకు వచ్చినట్టయితే ఆదిపట్లలోనే టీసీఎస్ కూడా భారతదేశంలోనే వాళ్ళ అతిపెద్ద క్యాంపస్, దాదాపుగా 28,000 మంది మరి అక్కడ ఉండే ఒక అతిపెద్ద క్యాంపస్ని కూడా వారు ఆదిపట్లలోనే ఏర్పాటు చేశారు. అది కూడా రాబోయే రోజుల్లో విస్తరిస్తుందని, మరిన్ని ఐటీ కంపెనీలు కూడా ఈ ప్రాంతానికి రావాలనే దృఢ సంకల్పంతో, ఇందాక సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట అందరూ కూడా పశ్చిమం వైపు పోతున్నారు, తూర్పు వైపు రాలేదు గతంలో ఎవరు, కానీ ఇప్పుడు తూర్పు వైపు కూడా వస్తూ ఉన్నాయని చెప్పి వారు మాట అన్నారు. తూర్పు దిశగా కూడా చాలా కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకున్న లుక్ ఈస్ట్ అనే పాలసీ, లీప్ అనే పాలసీ ద్వారా ఐటీ కంపెనీలను కూడా తూర్పు హైదరాబాద్ వైపు కూడా తెచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. తప్పకుండా సఫలీకృతమవుతామనే విశ్వాసం కూడా నాకుందని చెప్పి సందర్భంగా నేను మీకు విజ్ఞప్తిస్తాను. పరిశ్రమల వరకే కాదు, ఈరోజు మీరు చూసినట్టయితే మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపురంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ మన సుధీర్ రెడ్డి గారు, మన మిగతా మీ మిత్రులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర మరి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సంయుక్తంగా కలిసి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ను కూడా మొట్టమొదటిసారిగా మరి దండు మల్కాపూర్లోనే అన్ని పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. త్వరలో ఎలక్షన్ కోడ్ పోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిస్తూ ఉన్నాను. తదనంతరం మీరు చూసినట్టయితే పక్కనే ఉన్న నకరేకల్ నియోజకవర్గంలో భారతదేశంలోనే అతిపెద్ద డ్రై పోర్ట్ మనకి నకరేకల్ నియోజకవర్గ ప్రాంతంలో రాబోతూ ఉంది. దాన్ని కూడా మీ భువనగిరి పార్లమెంట్లోనే ఉండడం మీ అందరికీ మనందరికీ కూడా గర్వకారణమైన మాటను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిస్తూ ఉన్నాను. వస్తున్న పెను మార్పులకు ఊతమిచ్చే విధంగా, స్థానికంగా ఉండే పిల్లలకు ఉపాధి అవకాశాలు కూడా ఇచ్చే విధంగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పారిశ్రామికీకరణ వేగమయ్యే విధంగా తప్పకుండా అటు దండు మల్కాపురం పార్కు ద్వారా, నల్గొండ నకిరేకల్ నియోజకవర్గంలోని డ్రై పోర్టు ద్వారా వేగవంతం చేసిన ఆస్కారం కూడా ఉంటుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తిస్తూ ఉన్నాను. ఇటు పక్కకు వచ్చినట్టయితే భువనగిరి నియోజకవర్గం, ఆలేరు నియోజకవర్గం, మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ఎంఫోసిస్ పెట్టారో యాదాద్రి డెవలప్మెంట్ మీద. బహుశా భారతదేశంలోనే ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి చేయనంత దృఢ సంకల్పంతో గతంలో ఏ ప్రభుత్వము పట్టించుకొని యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామిని, ఆ స్వామి ఆ గుట్ట మీద కొలువైనంత కాలం కేసీఆర్ గారి పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా 2,000 కోట్ల రూపాయలతో యాదాద్రిని ఒక అపురూపమైన పుణ్యక్షేత్రంగా డెవలప్ చేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. తదనంతరం ఆ ప్రాంత రూపురేఖలు కూడా మారిపోతాయనే విషయం కూడా నాకంటే బాగా మీకు తెలుసు. ఈరోజు తిరుమల ఏ రకంగా విరసిల్లుతున్నదో, ఏ రకంగా అద్భుతమైన పుణ్యక్షేత్రంగా భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక వచ్చిందో పేరు వచ్చిందో ఇదంతా కూడా మీకు తెలుసు. కాబట్టి ఆ ప్రాంత రూపురేఖలు కూడా మారబోతూ ఉంటాయి. దాంతోపాటు పక్కనే రాయగిరి వరకు, భువనగిరి మీదుగా రాయగిరి వరకు ఎంఎంటీఎస్ మార్గానికి కూడా మనకి ఇప్పటికే అప్రూవల్ వచ్చింది. ఆ అప్రూవల్ వల్ల మరి రేపటి రోజున హైదరాబాద్ వేరు రాయగిరి వేరు అనే పరిస్థితి కాకుండా
ఆల్మోస్ట్ యాదగిరిగుట్ట వరకు, యాదాద్రి వరకు కూడా MMTS మార్గం ద్వారా మరి నేరుగా లక్షల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణం చేయడం, దాంతోపాటు హైదరాబాద్ విస్తృతిలో ఈ ప్రాంతం కూడా భాగస్వామి కావడం కూడా జరగబోతూ ఉంది. కాబట్టి పారిశ్రామికీకరణ వేగం పుంజుకోవడం, మీకు సంబంధించి మీ ఉద్యోగులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఈ ప్రాంతంలోనే వారు కూడా ఆవాసం ఉండే విధంగా, నివాసం ఉండే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నర్సయ్య గౌడ్ గారి తదేక దీక్ష, పట్టుదల, సంకల్ప బలంతో మన రాష్ట్రానికి ఎయిమ్స్ వస్తే దానికి కూడా బీబీనగర్కి తీసుకొచ్చిన ఘనత కూడా డాక్టర్ నర్సయ్య గారికి దక్కుతుందన్న మాట కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తిస్తాను. ఎందుకంటే 1000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు పెట్టి కేవలం రాష్ట్రం నుంచి భూసేకరణ చేసి ఈ కార్యక్రమం కూడా జరగబోతూ ఉంది. ఒక గాంధీ హాస్పిటల్, ఒక నిమ్స్ ఎట్లా అయితే ఉందో వాటిని తలదన్నే విధంగా ఈ ప్రాంతానికి ఎయిమ్స్ రావడం అంటే ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా ఈ తూర్పున ఉండే హైదరాబాద్ ప్రజలకు కూడా ఒక అదృష్టంగా, ఒక వరప్రదాయినిగా ఈ ప్రాంతంలో ఎయిమ్స్ కూడా మారబోతున్నదన్న మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారు చెప్పినట్టుగా ఆలేరు ప్రాంతంలో, ఆలేరులోని దాతరపల్లిలో మనం బ్రహ్మాండమైన ఒక ఫర్నిచర్ పార్క్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే భూసేకరణ చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఫర్నిచర్ కొనాలి అంటే ఏ చైనాకో ఇంకోకాడికోవి కొట్టుకునే పరిస్థితి, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా. అలాంటి పరిస్థితి లేకుండా మన ప్రాంతంలో ఉండే కార్పెంటర్స్ కానీ, మన ప్రాంతంలో ఉండే ఇంకా ఇతరులకు కానీ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించాలన్న ఉద్దేశంతో ఒక ఫర్నిచర్ పార్క్ని దాతరపల్లిలో ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఉండే ఇండస్ట్రియల్ కారిడార్, తద్వారా రేపటి రోజున స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో ఒక లెదర్ పార్క్, ఆ పైన తీసుకొండలో ఒక మెగా టెక్స్టైల్ పార్కు, జనగాం ప్రాంతంలో కూడా గ్లాస్ ఆధారిత పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ఇక్కడి నుంచి అక్కడి దాకా, హైదరాబాద్ నుంచి బ్రహ్మాండంగా మనకు వరంగల్ దాకా ఒక పారిశ్రామిక కారిడార్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహాయం కొలవడడం వల్ల ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోయాం. అయినప్పటికీ మన దిశగా, పరిశ్రమల విస్తరణ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామనే మాటను కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. గౌరవనీయులు నర్సయ్య గౌడ్ గారు చాలా ప్రగతిశీలమైన, ప్రోగ్రెసివ్ ఆలోచనలు ఉన్న పార్లమెంట్ సభ్యులు. వారు ఏ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఆలేరు నియోజకవర్గంలో గోదావరి జిల్లాలు రాబోతూ ఉన్నాయి. భువనగిరి ఆలేరు ప్రాంతం మొత్తానికి కూడా గోదావరి జిల్లాలు రాబోతూ ఉన్నాయి. ఇటువైపు మునుగోడు ప్రాంతానికి కృష్ణా జిల్లాలు రాబోతూ ఉన్నాయి. ఎప్పుడు వారు చెప్పేది ఏమంటే సార్, అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు, ఒకసారి నీళ్ళు వచ్చిన తర్వాత గంధమల రిజర్వాయర్ కానీ, అశ్వాపూర్ కానీ, బునాది గారి కాలువ కానీ, పిల్లాయపల్లి కాలువ కానీ, ధర్మారెడ్డి ఆ కాలువ కానీ, ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి రాబోతా ఉన్నాయి. ఒక పంట కాదు, రెండు పంటలు పండే వాతావరణం ఉంది. ఆ పరిస్థితి వచ్చిన తర్వాత, అగ్రికల్చర్ సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత, మరి రేపటి రోజున రైతు గిట్టుబాటు ధర రావాలి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మాకు ఆదేశం ఇచ్చినారు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలనే ఆదేశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఇచ్చున్నారు. అటు వ్యవసాయ శాఖ, ఇటు మన పరిశ్రమల శాఖ సంయుక్తంగా ఒక కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కూడా కొత్త తీసుకొని వస్తూ ఉన్నాం. భారతదేశం మొత్తంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తెలంగాణ రాష్ట్రంలో మనం తీసుకొని రాబోతా ఉన్నాం. ఏ రకంగానైతే TSI పాస్ కానీ, ఏ రకంగానైతే టెక్స్టైల్ పాలసీ కానీ, ఏ రకంగానైతే ఇతర పాలసీలు, ఇతర విధానాలు కూడా తీసుకొని వచ్చి భారతదేశంలోనే పారిశ్రామికీకరణలో మంచి ప్రగతిశీల భావాలు కలిగిన, అత్యంత సరళమైన విధానాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఇప్పటికే పేరు తెచ్చుకున్నదో, అదే పద్ధతిలో రేపటి రోజున ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కూడా ఒక ఆకర్షణీయమైన విధానాన్ని తీసుకొని రావడం వల్ల రేపటి రోజున అగ్రికల్చర్ సర్ప్లస్ ప్రొడక్షన్ని కూడా మన రాష్ట్రంలోనే ప్రాసెస్ చేసి కొత్తగా ఉపాధి అవకాశాలు కూడా సృష్టించాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. TSI పాస్ గురించి అయితే నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పర్లేదు. 24 గంటల గురించి, 24 గంటల కరెంట్ గురించి కూడా నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పర్లేదు. మీ అనుభవంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. సరళమైన విధానాలు తెచ్చి, అవినీతిని తగ్గించి, పారదర్శకతకు పెద్దపీట వేసి, ప్రభుత్వ పరంగా మీ మీద ఉండే జోక్యాన్ని, ఒత్తిడిని, అధికారుల వైపు ఉండే ఒత్తిడిని తగ్గించేదానికి మొదటి 4.5 సంవత్సరాలు చాలా దృఢ దీక్షతో, దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ఒకసారి 1 ర్యాంకు, ఇంకొకసారి 0.09%తో 2 ర్యాంకు వచ్చిన విషయం కూడా మీకు తెలుసు.